ఈ భోగోగులు వేరు అలాగే ఇక్కడ సత్యప్రతిష్టాయాం క్రియాఫల ఆశ్రయత్వం ఎందుకంటే భీష్ముడి జీవితాన్ని మీరు గమనించండి రామచంద్రమూర్తి త్యాగం సఫలమైంది అందుకే ఆయన త్యాగం చేసిన రాజ్యం మళ్ళీ ఆయన చేతుల్లోకి వచ్చింది అది సక్రమమైన పరిపాలన జరిగింది భరతుడికి వేరే బుద్ధులు పుట్టలేదు అది త్రేతాయుగం చేసింది రామచంద్ర ఇది ద్వాపరయుగము చేసింది భీష్ము ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఈయన కేవలం అష్టవసువులలో ఒకడు ఈయన పరబ్రహ్మ అవతారం కాదు విష్ణు అవతారం కాదు శివుడు అవతారం కాదు ఈయన అష్టవసువులలో ఒకడు ఇంత బాధ కూడా ఈ మహానుభావునైనా ఎందుకు వదిలిపెట్టలేదు ఈ హంపసయ్య బాధ అంటే గోవుని అలా లాగేడైనా గోవుని హింస పెడితే అలాగే ఉండేది పూర్వజన్మలో ప్రభాసుడుగా ఉన్నప్పుడు కామధేనువుని ఓ కొమ్ములొట్టుకుని మెడలో తాడెట్టుకుని బలవంతంగా లాక్కి ఈడ్చుకుంటూ వెళ్ళాడు భార్య కోరిందని అందుకే ఈ జన్మలో భార్య యోగం లేకుండా పోయింది ఆ గోవుకి పడినటువంటి శిక్ష ఇక్కడికి పడింది తప్పదు అది ఎంతటి వాడికైనా తప్పది మనం గమనించుకోవాలి